హలో పిల్లలు, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు రోజుకో లెక్క, 100 మార్కులు పక్క, వాల్యూమ్ 1 ఇన్ ఈజీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్డ్ వే. ఫ్రెండ్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్, మరి రోజుకో లెక్క 100 మార్కులు పక్కాలో మనం ఈరోజు ఒక ఇంపార్టెంట్ మోడల్ డిస్కస్ చేద్దాం ఫ్రమ్ స్టాటిస్టిక్స్, దట్ ఈస్ ఫైండింగ్ ఏ మీన్ ఆఫ్ ఏ గివెన్ డేటా ఇన్ డైరెక్ట్ మెథడ్. సి, మీన్ మనము 3 మెథడ్స్లో క్యాలిక్యులేట్ చేయొచ్చు. సి, ఈ 3 మెథడ్స్లో మనము 1 ఆఫ్ ద మెథడ్ డైరెక్ట్ మెథడు, సెకండ్ మెథడ్ ఈజ్ డీవియేషన్, అండ్ థర్డ్ మెథడ్ ఈజ్ స్టెప్ డీవియేషన్ మెథడు. మరి ప్రతి మెథడ్ కూడా ఒక మోడల్ను మనం డిస్కస్ చేద్దాం. లెట్ సి ది సమ్ హియర్ టు క్యాలిక్యులేట్ మీన్ ఇన్ డైరెక్ట్ మెథడ్. సి, ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్ షోస్ ది డైలీ పాకెట్ అలవెన్స్ ఆఫ్ ఏ లొకాలిటీ. The mean packet allowance, is how much? It is 18 rupees. 18 rupees. See, oka locality lo daily pocket money, ante school ki vellinappudu gaani, college ki vellinappudu gaani, aa locality lo ichetatuvanti pocket money average ga 18 rupees istunnaru. Ante dani artham em ante, aa locality lo unnatuvanti pillalu school ki velle kramamlo మేబీ మోర్ దాన్ ఎక్కువ తీసుకెళ్ళిండొచ్చు, తక్కువ కూడా తీసుకెళ్ళిండొచ్చు. అయితే యావరేజ్గా లొకాలిటీ యొక్క మీన్ ప్యాకెట్ అలవెన్స్ ఈజ్ హౌ మచ్? ఇట్ ఈస్ 18. దెన్ ఫైండ్ ది మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ అన్నారు. సీ ద డేటా హియర్. 11 రూపీస్ టు 13 రూపీస్ ప్యాకెట్ మనీ అలవెన్స్ ఉండి, నంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ ఆర్ హౌ మెనీ? ఇట్ ఈస్ 7. సీ, దిస్ ఈజ్ క్లాస్ ఇంటర్వెల్ అండ్ దిస్ ఈజ్ నంబర్ ఆఫ్ చిల్డ్రన్ రిప్రజెంట్ ఫ్రీక్వెన్సీ. ఇట్ ఈస్ డినోటెడ్ బై ద లెటర్ ఎఫ్ I. See, FI means I stands for class number. See, ఇది ఫస్ట్ క్లాస్ కాబట్టి ఫస్ట్ క్లాస్ ఫ్రీక్వెన్సీ కాబట్టి దీన్ని ఎఫ్ అని అంటాము. దిస్ ఈజ్ సెకండ్ క్లాస్ ఫ్రీక్వెన్సీ, ఇట్ ఈస్ ఎఫ్ 2, దిస్ ఈజ్ ఎఫ్ 3, ఎఫ్ 4. ఆ విధంగా దాన్ని మనము జనరల్గా FI. I ఈజ్ వాట్? I ఈజ్ నంబర్ ఆఫ్ క్లాస్, క్లాస్ నంబర్ అనమాట. నెక్స్ట్ సి, 13 రూపీస్ టు 15 రూపీస్ డైలీ ప్యాకెట్ అలవెన్స్ ఉండేటటువంటి నంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ ఎంతమంది ఉన్నారంటే 6. అలాగే 15 to 17, 9. 17 to 19 రూపీస్ ప్యాకెట్ అలవెన్స్ ఉన్నటువంటి పిల్లలు 13 అయితే, 19 to 21 రూపీసు డైలీ ప్యాకెట్ అలవెన్స్ ఉండేటటువంటి పిల్లలు మనకి ఇవ్వలేదు. ఇక్కడ మనం దీనికి ఎఫ్ అని ఇవ్వడం జరిగింది అనమాట. అంటే ఆ మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ వాల్యూని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ డేటా యొక్క మీన్ వాళ్ళే ఇచ్చేసారు. నెక్స్ట్, 21 to 23 ఇస్ 5, 23 to 25 ఇస్ 4. సి, అయితే మనము ఈ మిస్సింగ్ ఫ్రీక్వెన్సీని డైరెక్ట్ మెథడ్లో ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామో చూద్దాం. Let's see, to calculate mean of a given data, we need to find class marks. Class marks ante ikkada, this is class interval. A class interval yokka mid value ni manamu class marks antamu, and it is denoted by xi. Again, xi is, I is what? I is class number. x1, x2, x3, x4. Aa vidhanga ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, అంటే దిస్ ఇస్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఈ విధంగా వాటి యొక్క మిడ్ వాల్యూస్ మనము ఫైండ్ అవుట్ చేయాలి. సి, 11 to 15కు మధ్యలో ఉండేటటువంటి నెంబర్ అంటే మనం పెద్ద క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు, దీన్ని ఈజీగా 12 అని రాసేయచ్చు. యాక్చువల్లీ క్లాస్ మార్క్స్ ఆర్ క్యాలిక్యులేటెడ్ హౌ? ద సమ్ ఆఫ్ లోయర్ బౌండరీ అండ్ అప్పర్ బౌండరీలో హాఫ్. సి, విచ్ మీన్స్ యావరేజ్ ఆఫ్ లోయర్ అండ్ అప్పర్ బౌండరీ, యూజ్ ది క్లాస్ మార్క్స్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్. సి, 11 + 13 ఈజ్ 24 బై 2 ఈజ్ 12. ఆ విధంగా 12 వస్తుంది. నెక్స్ట్, 13 to 15 మధ్యలో అగైన్ 13 + 15 ఈజ్ 28 లో హాఫ్ అంటే 14. సి, ఈ విధంగా డైరెక్ట్గా కూడా మనము ఫైండ్ అవుట్ చేయాలి. 13 to 14 మధ్యలో ఉండే నెంబర్ అంటే 14. సి, ఈ విధంగా సి, ఇది డిఫరెన్స్ చూడండి, ఇక్కడ 2 ఇక్కడ కూడా చూడండి, 2 ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఇది కూడా 2 ఇంక్రీజ్ అవుతుంది. మనం క్యాలిక్యులేట్ చేసే పని లేదు, డైరెక్ట్గా రాసి వేయవచ్చు, ఆటోమేటిక్గా ఇది కరెక్ట్ అవుతుంది అనమాట. సి, అన్నీ కూడా 2 డిఫరెన్స్లు మనము రాయడం జరిగింది. నౌ సి ది ఫార్ములా టు ఫైండ్ మీన్ ఇన్ డైరెక్ట్ మెథడ్. సి ద ఫార్ములా ఈజ్ ఎక్స్ బార్ ఇస్ ఈక్వల్స్ టు సిగ్మా ఎఫ్ఐఎక్స్ఐ. ఎఫ్ఐఎక్స్ఐ మీన్స్ వాట్? ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ, దాని యొక్క సమ్ అనమాట. సమ్ ఆఫ్ ఎఫ్ఐ అండ్ ఎక్స్ఐ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ. సిగ్మా ఎఫ్ఐ, ఎఫ్ఐ అంటే ఏమి? దిస్ ఈజ్ ఎఫ్ఐ. వీటన్నింటి యొక్క సమ్ను మనము సిగ్మా ఎఫ్ఐ అంటాము. సి, దీని యొక్క సిగ్మా ఎఫ్ఐ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్,
ఈజ్ ఈక్వల్స్ టు సి అదర్ దాన్ ఎఫ్ రిమైనింగ్ సమ్ చూడండి 7 + 6 = 13, 13 + 13 = 26 + 9 = 35 + 5 = 40 + 4 = 44 అండ్ సి ఈ వాల్యూ వచ్చేసింది మనకు. నెక్స్ట్ ఏం కావాలి మనకు? ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ. సి వి నో ఎఫ్ఐ అండ్ ఎక్స్ఐ. సి ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ అంటే కరస్పాండింగ్ ఎఫ్ఐ వాల్యూని ఎక్స్ఐ వాల్యూస్తో మనము మల్టిప్లై చేస్తాం. దిస్ ఈజ్ ఎఫ్ వన్ అండ్ దిస్ ఈజ్ ఎక్స్ వన్. ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ ఎఫ్ వన్ ఇంటూ ఎక్స్ వన్ విచ్ కమ్స్ అండర్ ది కాలమ్ ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ. సి 7 12 = 84 అగైన్ 6 14 = 84 16 9 = 144 18 13 18 10 = 180 18 3 = 54 180 + 54 = 234 అండ్ సి 20 × F ఎఫ్ వాల్యూ తెలియదు కాబట్టి 20F అని రాస్తాము. 20F 22 2 = 110 అండ్ 24 9 = 96 సి దీని యొక్క సమ్ ఫైండ్ అవుట్ చేస్తాం. సి ఈ సమ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు చూడండి ఈ 20F ను మనం సపరేట్గా యాడప్ చేయాలి, ఎందుకంటే 20F వాల్యూ తెలియదు మనకు. సో అది అదర్ దాన్ 20F రిమైనింగ్ సమ్ చూడండి 1 2 3 4 4 = 16 16 + 6 = 22 సి 10 18 22 25 26 + 9 35 దెన్ 3 + 1 4 6 7 752 అదర్ దాన్ 20F. సో ప్లస్ 20F దిస్ ఈజ్ వాట్ దిస్ ఈజ్ సిగ్మా ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ వాల్యూ. సిగ్ వాల్యూస్ మనం ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తే అట్ ద సేమ్ టైమ్స్ ఈ వాట్ ఈజ్ 18 18 ఈజ్ గివెన్ గివెన్ మీన్ ఆఫ్ ది డేటా. సి గివెన్ మీన్ ఇస్ వాట్ ఎక్స్ బార్ ఇస్ ఈక్వల్స్ టు 18. సి ఈ వాల్యూస్ అన్ని ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేద్దాం. దెన్ సి ఎక్స్ బార్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ బార్ వీ కెన్ సబ్స్టిట్యూట్ 18. సి 18 ఇస్ ఈక్వల్స్ టు సిగ్మా ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ విచ్ ఈస్ 752 + 20F డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ ఈస్ 44 + F. నౌ సీ ది క్యాలిక్యులేషన్ హియర్. సి 44 + F ను ఇటువైపు ట్రాన్స్పోజ్ చేద్దాం. ఇటు డివిజన్ చేస్తుంది కాబట్టి ఇటువైపు మల్టిప్లై అవుతుంది. సో సి ఈచ్ టర్మ్ని 18తో మల్టిప్లై చేద్దాం. 44 8 = 18 సి 44 అన్నప్పుడు 4 8 = 72 72 సో 297 792. సి అదేవిధంగా ఇక్కడ ఈ 1తో ఫస్ట్ ఈ 1తో మల్టిప్లై చేద్దాం. ఈ 1తో మల్టిప్లై చేస్తే యాజ్ ఇట్ ఇస్ ఇది కంప్లీట్ వాల్యూ ఇదే విధంగానే వస్తుంది. సో 752 + 20F ఈజ్ ఈక్వల్స్ టు 44 8 = 18 792 + 18 × F 18F. సి లైక్ టర్మ్స్ ఒకవైపు షిఫ్ట్ చేద్దాం. ఎఫ్ ఉన్నటువంటి టర్మ్స్ ఒకవైపు షిఫ్ట్ చేస్తే 20F - 18F = 792 + 752 ట్రాన్స్పోజ్ చేసే -752 దెన్ డిఫరెన్స్ ఈజ్ హియర్ 2F = 40 దెన్ 2 1 = 220 గెట్స్ క్యాన్సిల్డ్ దేర్ఫోర్ మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ F = 20. సో ఈ విధంగా మనము మిస్సింగ్ ఫ్రీక్వెన్సీని డైరెక్ట్ మెథడ్లో ఈ విధంగా సాల్వ్ చేయవచ్చు. అఫ్ కోర్స్ మామూలుగా ఎఫ్ వాల్యూ వాళ్ళు ఇచ్చారనుకోండి ఆ డేటా యొక్క మీన్ ఫైండ్ అవుట్ చేయాలన్నా కూడా సేమ్ ప్రాసెస్ని మనము ఫాలో అప్ చేస్తాము. సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఫైండ్ అవుట్ చేస్తాం అండ్ సిగ్మా ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ ఫైండ్ అవుట్ చేసి రెండింటిని డివిజన్ చేస్తే వీ విల్ గెట్ ది మీన్ ఆఫ్ దట్ డేటా. ఈ విధంగా మనము సాల్వ్ చేసినట్టయితే వీ విల్ గెట్ ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్, దట్ ఈస్ 8 మార్క్స్.
హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కినా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్. గుడ్ బై.